హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ 31వ వారంలో బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, తల్లిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడెక్కడ స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 31వ వారం అంటే 7వ నెల చివరి వారం అండి. ఈ వారంలో బేబీ యొక్క పొడవు 42.4 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే బేబీ యొక్క వెయిట్ బరువు 1790 గ్రాములు అయితే ఉంటుందండి. ఈ వారంలో బేబీ బరువు వేగంగా పెరుగుతుంది. ఈ వారంలో బేబీ ఉమ్మనీరు తాగుతుందండి. అలాగే తన యొక్క బొటన వేళ్లను నోట్లో పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే బేబీ మూమెంట్స్ కూడా చేస్తుంది. మీకు 1 అవర్లో ఒక 10 కిక్స్ అయినా ఉండాలి. అలాగే మీ బేబీ కళ్ళు తెరుస్తుందండి, అలాగే కళ్ళు మూస్తుంది. ఈ 31వ వారంలో బేబీ డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంటుంది. బేబీ యొక్క స్కిన్ అనేది మందంగా ఉంటుందండి. అలాగే బేబీ యొక్క నెయిల్స్ అనేవి పూర్తిగా ఏర్పడి ఉంటాయి. ఈ వారంలో తల్లిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. తల్లి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి. అలాగే గుండెల్లో మంట రావడం జరుగుతుంది. 7th మంత్ అనగా మనకి 3rd ట్రైమెస్టర్ అండి. కాబట్టి ఈ 3rd ట్రైమెస్టర్లో కాళ్ళ వాపులు, పాదాల వాపులు కూడా వస్తాయి. పాదాల వాపులు తగ్గాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది మన ఛానల్లో వీడియో అయితే ఉంది, చూడండి. అలాగే మీకు ఈ వారాల్లో బ్లడ్ అనేది ఎక్కువగా ఉండాలి. మీరు గమనించారా లేదా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి బ్లడ్ అనేది తగ్గుతూ వస్తుందండి. కన్ఫర్మ్ అయినప్పుడు బ్లడ్ మీకు ఎక్కువగానే ఉంటుంది, కానీ నెలలు నిండే కొద్దీ బ్లడ్ అనేది తగ్గడం అయితే స్టార్ట్ అవుతుంది. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో ఉంది, చూడండి. బ్లడ్ ఎక్కువగా ఉండాలి, అలాగే ఉమ్మనీరు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కూడా ఎక్కువగా ఉండాలండి. అలాగే మీరు ఈ వారంలో వెయిట్ గెయిన్ అవుతారు. నెక్స్ట్ మీరు ఎక్కువగా వాటర్ అయితే తీసుకోండి. ప్రెగ్నెన్సీలో వాటర్ తీసుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉందండి. నెక్స్ట్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. కొన్ని రకాల ఫ్రూట్స్ని అయితే ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. అవి ఏంటి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, నెక్స్ట్ లైక్ అంటే లెమన్ జ్యూస్ అవ్వచ్చు, నెక్స్ట్ బత్తాయి, ఇవన్నీ కూడా విటమిన్ సి పుష్కలంగా ఉండేవి. నెక్స్ట్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. ఓకేనండి, చూసారు కదా. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అంటే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.